ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి సింహద్వారం వరకు మెట్లు బాత్రూంలు ఉండవచ్చా, ఇంటి సగం వరకు బాత్రూంలు ఉండవచ్చా, ఒకే ఫ్లోర్లో రెండు ఇండ్లు నిర్మించేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఎల్ ఆకారపు స్థలాలకు సంబంధించి నిర్మాణాల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఉత్తరం మరియు తూర్పు బ్రహ్మస్థానం ప్రదేశాల్లో మెట్లు వచ్చినప్పుడు ఏమి చేయాలి, తూర్పు తూర్పు ఆగ్నేయంలో ఇంటి లోపల లిఫ్ట్ వచ్చినప్పుడు దోషం ఉండదా, ద్వారాల పారు తప్పకుండా ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, ఇలాగ మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా. సాయనాత్మిక గలటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా సింహద్వారం వరకు మెట్లు బాత్రూంలు ఉండవచ్చా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక హౌస్కు సంబంధించి వెడల్పు తక్కువగా ఉన్నటువంటి హౌస్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మెట్లు బాత్రూమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అప్ టు ద సెంటర్ వరకు తీసుకోవడం జరిగింది. టోటల్ కన్స్ట్రక్షన్కి సంబంధించి దీనికి సంబంధించినటువంటి ప్లాన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, ఉత్తరము ప్రధాన వీధి ఉండింది, తూర్పు వైపు వచ్చేసి వాళ్ళ పర్సనల్ వీధి ఉండింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటి యొక్క వెడల్పు వచ్చేసరికి సుమారుగా 20 అడుగులు ఉండడం జరిగింది, ఒక అంగుళం 2 అంగుళాలు తక్కువ 20 అడుగులు ఉండడం జరిగింది. ఇక్కడ బాత్రూంలు మెట్లు ఇవన్నీ కూడాను సగం వరకు తీసుకున్నారు, అప్ టు ద సెంటర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నోటీస్ చేయొచ్చు. ఈ విధంగా తీసుకోవడం వల్ల ఉత్తరం మూసివేసినటువంటి దోషాలు, ఉత్తరం మూసివేసినటువంటి ప్రభావాలు, డిగ్రీలు ఎక్కువగా టిల్ట్ ఉన్నప్పుడు ఉత్తర ఈశాన్యం కూడా మూసివేసినటువంటి ప్రభావం, ఇటువంటివి ఈ గృహస్థులకి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ హౌస్ వచ్చేసి సుమారుగా 20 డిగ్రీలు 22 డిగ్రీలు టిల్ట్ ఉన్నటువంటి హౌస్. ఒకసారి టోటల్ స్ట్రక్చర్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే, స్ట్రక్చర్ సెంటర్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చినటువంటి బాత్రూము మేజర్గా ఉత్తరము, అదేవిధంగా ఉత్తర ఈశాన్యము, ఈ మెట్లు, ఈ బాత్రూమ్ ఇవన్నీ కూడాను ఉత్తరంలో ఈ రెండు డైరెక్షన్ని వాయువ్యంలో కొంత భాగాన్ని, ఉత్తర వాయువ్యంలో కొంత భాగాన్ని మొత్తం కూడాను కంప్లీట్గా ఆక్యుపై చేసినటువంటి సిచ్యువేషను. ఇక్కడే వీరికి సెప్టిక్ ట్యాంక్ కూడా రావడం జరిగింది ఈ ఉత్తరంలోనే. ఈ విధంగా మనకి ఎప్పుడైతే ఉత్తరంలో మెట్లు, అదేవిధంగా బాత్రూమ్లు, క్లోజ్డ్ ఏరియాస్ వచ్చేసినటువంటి సందర్భంలో ఆరోగ్యపరంగా ధనపరంగా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఉత్తరము ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రదేశం కూడా కాబట్టి ధనమంతా ఎక్కువగా అనారోగ్యాలకు సంబంధించినటువంటి ఖర్చు ఎక్కువగా పెట్టడము, లేదు అని అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఫెయిల్ అయిపోవటము, ఇన్వెస్ట్మెంట్స్ లాసెస్ అయిపోవటము, ఎక్కడైనా పెట్టుబడులు పెడితే ఆ పెట్టుబడులు తిరిగి రాకపోవటము, ధనపరంగా ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఉత్తర ఈశాన్యం కూడా క్లోజ్ అయినటువంటి సిచ్యువేషన్ కాబట్టి ఈ మెట్లు ఇవన్నీ ఇక్కడ ఉన్న కారణం చేత హెల్త్ పరంగా కూడాను కిడ్నీలకు సంబంధించి, గాల్ బ్లాడర్కి సంబంధించినటువంటి సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉత్తరము సగభాగం మూసివేయటము, లేదు అని అంటే కొంతమంది మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా తక్కువ వెడల్పు ఉన్నటువంటి హౌసెస్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే అప్ టు డోర్ పక్క వరకు తీసుకొచ్చి బాత్రూమ్ పెడుతుంటారు. మెయిన్ డోరు డోర్ పక్కనే ఆనుకొని బాత్రూమ్ కూడా ఉంటూ ఉంటుంది. సగభాగము సగభాగం కంటే ఎక్కువగా దాటి 30 భాగం వరకు బాత్రూమ్లు మెట్లు రావడం జరుగుతుంది. అలాగ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ దిశ సంబంధించి వాటికి సంబంధించినటువంటి ఫలితాలు గృహస్థులు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను సింహద్వారం వరకు బాత్రూమ్లు మెట్లు ఏర్పాటు చేయటం అనేది
మంచి పద్ధతి కాదు. సగభాగం వరకు ఏర్పాటు చేయడం కూడాను మంచి పద్ధతి కాదు. ఆ ప్లానింగ్ లో మనం చేసుకునేటప్పుడు ప్రధాన గృహానికి, బాత్రూమ్స్ కి, వీటన్నిటికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అన్ని చూసుకొని వాటికి తగ్గట్టుగా చేసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళకి మనం ఇచ్చినటువంటి మోడిఫికేషన్ మీరు నోటీస్ చేసినట్లయితే ఇక్కడ దక్షిణ నైరుతిలో మనం బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఐరన్ మెట్లు ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి నేను సజెషన్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడాను ఉత్తరం వైపుకి క్లోజ్ చేసేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. తూర్పు వైపు మాత్రమే ఎంట్రన్స్ ఉంచుకొని ఉత్తరం వైపుని కంప్లీట్గా క్లోజ్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. వీళ్ళకి తూర్పు వైపు పర్సనల్ వే ఉండింది, సొంతగా స్థలం ఉండింది కాబట్టి ఇక్కడ బయట ఓపెన్ ప్లేస్లో సెప్టిక్ ట్యాంక్ తీసుకోమని చెప్పాను, యూటిలిటీ లాగా యూజ్ చేసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఫెన్సింగ్ లాగా తీసుకోమని చెప్పాను. ఈ భాగం అంతా కూడాను లైట్గా ఫెన్సింగ్ లాగా తీసుకున్నప్పుడు అది బజార్లోకి ఉండే విధంగా కాకుండా వీళ్ళు పర్సనల్గా వాడుకునే విధంగా ఉండేలాగా ఆల్టర్నేటివ్గా చెప్పడం జరిగింది. ఇక్కడ బాత్రూము ఈ ప్రదేశంలో ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. తద్వారా ఉత్తర భాగం అంతా కూడాను ఖాళీగా ఉంటుంది. ఉత్తరంలో వచ్చేసరికి ఐరన్ మెట్లు పెట్టుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. తద్వారా ఉత్తర దిశ లోపం అనేది ఈ గృహస్థులకి లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఒకే ఫ్లోర్లో రెండు ఇళ్లకు సంబంధించి మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఫ్లోర్ ప్లాన్ని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసరికి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ నేను సెంటర్ పాయింట్స్ సైట్ టోటల్ స్లాబ్ ఏరియా సెంటర్ పాయింట్, ప్లింత్ ఏరియా సెంటర్ పాయింట్, ఏ హౌస్కి ఆ హౌస్ ప్లింత్ ఏరియా సెంటర్ పాయింట్స్ నేను ఇక్కడ మీకు మార్కింగ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది తూర్పు ఫేసింగ్ రోడ్డు ఉన్నటువంటి స్థలము. మధ్యలో దక్షిణ మధ్య భాగంలో లిఫ్టు మరియు మెట్లు ఇచ్చారు. తర్వాత ఈ లిఫ్టు మెట్లు కోసం తూర్పు వైపు గృహంలో నైరుతి భాగాన్ని, పడమర వైపు గృహంలో ఆగ్నేయం భాగాన్ని కట్ చేస్తూ ఉండేలాగా ఆ మెట్లు ఆ ప్రొవిజన్ అంతా కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత సెంటర్ పాయింట్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ప్లాన్స్ సేమ్ యాస్టీజ్గా ఒకేలాగా మిర్రర్ ప్లాన్ సేమ్ ప్లాన్స్ని ఇక్కడ వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ టోటల్ స్లాబ్ ఏరియాలో సెంటర్ పాయింట్కి నియర్ బై బాత్రూమ్స్ వచ్చాయి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు చాలా నియర్ బై ఈ బాత్రూమ్స్ అనేది రావడం జరిగింది. ఈ విధంగా మనం ప్లానింగ్స్ చేసుకునే క్రమంలో వీటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకే రకమైనటువంటి ప్లానింగ్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ మధ్యలో క్యారిడార్లు ఇచ్చినప్పుడు మధ్యకి బ్రహ్మస్థానానికి నియర్ బైలో ఈ బాత్రూమ్స్ వచ్చినప్పుడు గృహస్థులు, ఇంటి ఓనర్లు మేజర్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా తీసుకోవడం వల్ల అనారోగ్యపరమైనటువంటి సమస్యలు, ఇంటి యజమానికి సంబంధించినటువంటి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు, ఇంటి యజమాని అకాల మరణం చెందడము, లేదనంటే మగ సంతతి అనారోగ్యాలు పొందడము, లేదనంటే యాక్సిడెంట్స్లో కావచ్చు, అనారోగ్యం కారణం చేత కావచ్చు మరణించడము, ఇట్లాంటి దుష్ప్రభావాలు ఉంటాయి. వంశం అనేది ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. ఆర్థిక అభివృద్ధి అనేది పూర్తిగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబము కాలక్రమేణా క్షీణించి పూర్తిగా దిగజారిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను బ్రహ్మస్థానానికి దగ్గరగా బాత్రూమ్లు వచ్చేలాగా చేయకండి. ఏ ప్లింత్ ఏరియాకి ఆ ప్లింత్ ఏరియా చూసుకున్నప్పుడు అవి రెండు కరెక్టే అవ్వచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్లింత్ ఏరియాకి చూసుకున్నప్పుడు కరెక్ట్గా పడమరలో వచ్చాయి బాత్రూమ్లు, అదేవిధంగా ఈ ప్లింత్ ఏరియాకి చూసుకున్నప్పుడు పడమర వైపే వచ్చాయి బాత్రూమ్స్. కానీ టోటల్ స్లాబ్ ఏరియాకి, హౌసెస్కి సంబంధించినటువంటి పిల్లర్ టు పిల్లర్ సెంటర్ భాగాన్ని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ గ్రీన్ కలర్ లైన్స్ వచ్చేసి పిల్లర్ టు పిల్లర్ సెంటర్ పాయింట్, ఈ రెడ్ కలర్ వచ్చేసి టోటల్ స్లాబ్ ఏరియాకి సంబంధించినటువంటి సెంటర్ పాయింట్. ఈ విధంగా మనం అబ్జర్వ్ చేసినప్పుడు సెంటర్ పాయింట్ ఈ క్యారిడార్లోనే రావడం జరిగింది. ఈ బాత్రూమ్లు కూడాను దీని పక్కనే ఉండడం జరిగింది. కాబట్టి ఇటువంటి దుష్ప్రభావాలు వీటికి సంబంధించి, ఇటువంటి కన్స్ట్రక్షన్కి సంబంధించి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వన్ ఆఫ్ అవర్ క్లయింట్ ఏం చేశారంటే యూట్యూబ్ ఛానల్లో మన సబ్స్క్రైబరు, ఆయన వాళ్ళ ఇంటిని సేమ్ ఇదే విధంగా మార్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. గ్రౌండ్ ఫ్లోరు వాళ్ళు ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళకి సరిపోయే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. పైకి వచ్చేసరికి కమర్షియల్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే
గ్రౌండ్ ఫ్లోర్ కి సంబంధించినటువంటి ప్లాన్, ఇది కూడాను ఈస్ట్ ఫేసింగ్ కి సంబంధించినటువంటి ప్లాన్. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, హాలు, కిచెన్, పూజా రూమ్, రెండు బాత్రూమ్లు, రెండు బెడ్రూమ్లు, ఇక్కడ పార్కింగ్, వాయువ్యంలో మెట్లు. అయితే మొదట్లో వీరు ఏం చేశారనంటే సెంటర్కి దగ్గరగా కాకుండా ఇక్కడ ఒక బాత్రూము, ఇక్కడ ఒక బాత్రూమ్, అంటే టోటల్ స్లాబ్ ఏరియాలో చూసుకున్నప్పుడు ఒక బాత్రూమ్ పడమర వైపు, ఇంకొక బాత్రూమ్ దక్షిణం వైపు వచ్చేలాగా ఇక్కడ వీళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు దీనికి సంబంధించి. ఈ విధంగా చేసుకున్నప్పుడు బాత్రూమ్లకు సంబంధించినటువంటి సమస్య మాత్రం ఈ ప్లాన్లో ఉండదు. బ్రహ్మస్థానానికి దగ్గరలో ఈ బాత్రూమ్స్ అనేవి రావడం జరగదు. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఈ ప్లాన్లో అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా సెంటర్లోకి వచ్చేసరికి ఇక్కడ బాత్రూమ్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి ప్లానింగ్స్ తీసుకున్నప్పుడు ఒకటి స్ట్రక్చరల్గా ప్లంబింగ్కి కూడాను ప్రాబ్లం అవుతుంది. ఈ ప్లాన్లో వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ క్యారిడార్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు. కింద వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ అంతా పార్కింగ్ తీసుకున్నారు కాబట్టి ప్లంబింగ్కి సంబంధించినటువంటి సమస్య లేదు. కానీ ఈ ప్లాన్లో వచ్చేసరికి ప్లంబింగ్కి సంబంధించినటువంటి సమస్య కూడాను ఏర్పడుతుంది. అదేవిధంగా వాస్తుపరంగా ఇంటి యజమానికి తీవ్రమైనటువంటి దుష్ప్రభావాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంటి యజమానురాలకు కూడాను తీవ్రమైనటువంటి దుష్ప్రభావాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో స్త్రీలకు గర్భసంచి తీసివేసేటువంటి అవకాశం ఉంటుంది. గర్భసంచికి సంబంధించినటువంటి లోపాల వలన పిల్లలు కలగకపోవడము, గర్భసంచిని తీసివేయటము, ఇట్లాంటి పరిస్థితులు కూడాను దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. పూర్తిగా ఎప్పుడైతే బ్రహ్మస్థానంలో బాత్రూమ్లు వస్తాయో ఆ టైంకి సంబంధించి, ఆ పర్టికులర్ కేసుకు సంబంధించి ఎక్కువగా వంశ అభివృద్ధి అనేది లేకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్లానింగ్లో వీటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ముందుగానే తీసుకోవాలి. అలా తీసుకున్నట్లయితే మాత్రం ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు ఒకవేళ జనరల్ పర్స్పెక్టివ్ ప్లాన్ తీసుకున్నప్పుడు, కమర్షియల్గా ఆలోచించినప్పుడు మీకు కావాలి అని అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనం ఇచ్చినటువంటి ఒక బేసిక్ ప్లానింగ్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తూర్పు ఫేసింగ్కి సంబంధించినటువంటి ప్లాన్. గ్రౌండ్ ఫ్లోర్ రెండు షాప్స్ ఇచ్చాను. ఈ రెండు షాప్స్కి బ్యాక్ సైడ్ వచ్చేసరికి రెండు బెడ్రూమ్లు, రెండు టాయిలెట్స్, కిచెన్, బాత్రూమ్ ఇచ్చాను. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక టాయిలెట్ని పూర్తిగా వాయువ్యంలో ఇచ్చాను, ఇంకొక టాయిలెట్ని పూర్తిగా ఆగ్నేయంలో ఇచ్చాను. ఇక్కడ బ్రహ్మస్థానంలో బాత్రూమ్స్ వచ్చే కంటే ఈ విధంగా రావడం ఎంతో కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను వీటికి సంబంధించి రెండు కమర్షియల్గా ఆలోచించి రెండు ప్లాన్స్ చేసినప్పుడు, ఒక ఫ్లోర్లో రెండు హౌసెస్ని ప్లాన్ చేసినప్పుడు టోటల్ స్లాబ్ ఏరియాని లేదంటే టోటల్ ప్లింత్ ఏరియాని మనం కన్సిడర్ చేస్తూ చూసినప్పుడు సెంటర్లో బాత్రూమ్ వచ్చేలాగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయవద్దు. తర్వాత ఎల్ షేప్ సైట్లకు సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ప్లానింగ్కి సంబంధించి, ఎల్ షేప్ ప్లానింగ్కి సంబంధించి, ఈ ఎల్ షేప్ ప్లానింగ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఉత్తరానికి సంబంధించినటువంటి ప్లానింగ్ ఇది. ఈ విధంగా ఎల్ షేప్లో ఈ టోటల్ ప్లానింగ్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఈ విధమైనటువంటి ఎల్ షేప్ ప్లానింగ్స్ వల్ల మనకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. స్లాబ్లకు సంబంధించి కావచ్చు, ప్లింత్ రూమ్స్కి సంబంధించి కావచ్చు. ఈ విధంగా వచ్చినప్పుడు ఆ వచ్చినటువంటి పర్టికులర్ ప్రదేశాన్ని బట్టి మనకి దుష్ప్రభావాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఎల్ షేప్ కన్స్ట్రక్షన్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడాను సజెస్టబుల్ కాదు. వాటిని మనం ఏ విధంగా చేసుకోవాలి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఐదర్ ఈ విధమైనటువంటి కన్స్ట్రక్షన్ అయినా చేసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఒక బ్లూ కలర్ స్క్వేర్ ఇవ్వడం జరిగింది. అయితే కన్స్ట్రక్షన్ ఇంతవరకైనా చేసుకోవాలి, లేదు అని అంటే ఇక్కడ ఇంకొక బ్లూ కలర్ స్క్వేర్ చూడొచ్చు మీరు. ఈ విధంగా అయినా సరే వాళ్ళ ప్లాన్కి అనుగుణంగా వచ్చినటువంటి డైమెన్షన్స్కి అనుగుణంగా ఈ ప్లానింగ్ అనేది మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాని ఈ విధంగా ఈ ఎల్ షేప్ చేసుకున్నాము అని అంటే మాత్రం వాటికి సంబంధించినటువంటి పర్యవసానాలు గృహస్థులు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సెంటర్ ఆఫ్ ద హౌస్ కంప్లీట్గా బయట ఉండిపోయేటువంటి అవకాశం ఉంటుంది. రెండు రెండు సెంటర్ పాయింట్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండు సెంటర్ పాయింట్స్ తీసుకున్నప్పుడు
మనం చెక్ చేసుకున్నప్పుడు దోష తీవ్రత ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాగా ఈ ఎల్ షేప్డ్ ప్లాట్స్ వల్ల చాలా మిశ్రమ ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ఈ ఎల్ షేప్డ్కి సంబంధించినటువంటి సైట్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు మనం ప్లానింగ్ దశలోనే అక్కడ ఉన్నటువంటి పొడవు వెడల్పుని మన అవసరానికి ఉపయోగపడేలాగా చేసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక దక్షిణం ఫేసింగ్కి సంబంధించినటువంటి ప్లాన్ ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. టోటల్గా వచ్చేసరికి నియర్లీ ఒక 79 అడుగులు పొడవు అనేది ఉండడం జరిగింది. వెడల్పులో వచ్చేసరికి 39.9 ఉత్తరం వైపు ఉండడం జరిగింది. ఇక్కడ దక్షిణం వైపుకి వచ్చేసరికి 24.9 అడుగులు ఉండడం జరిగింది. ఈ ఎక్స్టెన్షన్ ఇక్కడ ఒక 14.5 అడుగులు వీరికి ఒక ఒక వైపుగా ఎక్స్టెన్షన్ అనేది ఉండడం జరిగింది పడమర వాయువ్యం వైపుగా. ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి విధానాన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ పడమర వాయు మొత్తం కౌషెడ్ తీసుకున్నారు. ఇక్కడ అంతా కూడాను దక్షిణంలో దక్షిణ మధ్య భాగంలో గృహాన్ని తీసుకున్నారు. ఈస్ట్ వైపు ఒక 8 అడుగులు క్యారిడార్ ఇచ్చేసుకొని ఈ బ్యాక్ సైడ్కి వెళ్ళేలాగా ఎడ్లుకి సంబంధించినటువంటి అన్నీ వెళ్ళేలాగా పశువులు వెళ్ళేలాగా ఎడ్లు బండి వెళ్ళేలాగా ఒక 8.5 అడుగులు వీళ్ళు సుమారుగా ఖాళీ తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడాను ఈ ఎల్ షేప్లోనే ఈ విధంగా వాడటం వల్ల వీరికి ఆర్థిక పరంగా అదేవిధంగా డెవలప్మెంట్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉండడం జరిగింది. ఒకవేళ వీరు మొదట్లోనే ప్లానింగ్ చేసుకునేటువంటి క్రమంలోనే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 41.5 అంగుళం 39.9 అంగుళాలు ఇక్కడ ఈ స్పేస్ని ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటి స్పేస్ని హౌస్ కింద వినియోగించుకొని ఒక 6.5 అడుగులో 7 అడుగులో వాళ్ళ అవసరార్థం ఒక పాసేజ్ వదిలిపెట్టుకొని ఇంటికి వెళ్ళడానికి ఇంటి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఇంటికి వెళ్ళడానికి వినియోగించుకొని ఇక్కడ వచ్చేసరికి ఈ రెడ్ కలర్ హ్యాచింగ్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నంత వరకు కౌషెడ్ కావచ్చు, స్టోరేజ్ గోడౌన్ కావచ్చు, ఏదైనా వాళ్ళ అవసరార్థం వినియోగించుకున్నట్లయితే వారికి ప్లానింగ్ పరంగా కూడాను ఇబ్బంది లేకుండా ఉండేది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్ట్రక్చర్ కూడాను 1:2 రేషియో కంటే ఎక్కువగా దాటిపోయినటువంటి పరిస్థితులు ఉండడం జరిగింది. వీటి వల్ల కూడాను గృహస్థులకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కన్స్ట్రక్షన్స్ ఎప్పుడు కూడాను 1:1 రేషియోలో ఉన్నప్పుడు చాలా బాగుండడానికి అవకాశం ఉంటుంది. 1:1.5, 1:5, 1:1.5 అదేవిధంగా 1:2 వరకు తీసుకున్నటువంటి కన్స్ట్రక్షన్స్కి పెద్దగా ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇంకా ఎక్కువగా 1:2 కంటే ఎక్కువ రేషియోలో ఉన్నటువంటి హౌసెస్లో మనం ఎంత వాస్తుపరంగా సెట్ చేసినప్పటికీ ఎంతో కొంత ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎల్ షేప్ సైట్స్కి సంబంధించి ఉన్నటువంటి పొడవు వెడల్పులు చూసుకొని మన అవసరార్థం వాటిని మలుచుకునేలాగా ప్లానింగ్ దశలోనే చేసుకొని డెసిషన్ తీసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ దక్షిణం ఫేసింగ్కి సంబంధించి హౌస్ మొత్తం స్థలంలో ఉత్తరంలో అయిపోతుంది అనేటువంటి భావన ఉంటే మళ్ళీ మనం ఏమి చేయలేము. నాకు తెలిసి అందుకారణం చేతనే వీరు ఈ విధంగా ప్లానింగ్ చేసి ఉండొచ్చని నాకు అనిపించింది. ఇక్కడ ఈ ఒకవేళ ఈ విధంగా చేసినప్పటికీ ఈ కౌషెడ్కి ఏదైతే వీరు ప్లేస్ తీసుకున్నారో ఇదంతా కూడాను విడిచిపెట్టి ఉండాల్సింది. వేరే వే ఏదైనా ఉంటే అది యూజ్ చేసుకోవాల్సింది. అక్కడ వారికి ఆ అవకాశం అనేది లేదు. దానివల్ల మరలా ఈ ఇంటిలోంచే ఈ విధంగా ఇదంతా కూడా యూజ్ చేస్తూ ఆ ఎల్ షేప్గానే టోటల్ దీని మొత్తాన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ ఎల్ షేప్డ్కి సంబంధించినటువంటి సైట్స్ వచ్చినప్పుడు మన అవసరానికి ఉపయోగపడేలాగా జాగ్రత్తగా దాన్ని ప్లాన్ చేసుకున్నప్పుడు దోషం లేకుండా మన అవసరాలు ఇబ్బంది లేకుండా ఉండేలాగా ప్లాన్ చేసుకోవడం వల్ల ఇబ్బందులు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఉత్తరము, తూర్పు, బ్రహ్మస్థానము వీటికి సంబంధించి ఈ ఏరియాల్లో మెట్లు రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఉత్తరం వైపు మెట్లు వచ్చినటువంటి ఒక డూప్లెక్స్ ప్లాన్కి సంబంధించి ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇదంతా కూడాను ఈ షేప్లో ఇక్కడ మెట్లు వేరు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనం కొన్ని సజెషన్స్ ఇచ్చాము, స్ట్రక్చరల్గా కన్స్ట్రక్షన్లో కొన్ని చేంజెస్ ఇచ్చాము. తర్వాత రీసెంట్ టైంలో నేను ఈవినింగ్ టైంలో ఒకసారి వెళ్ళడం జరిగింది ఈ ప్లానింగ్కి సంబంధించి. అలాగా వెళ్ళినప్పుడు ఉత్తరంలో ఇక్కడన్నీ కూడాను ఈ N3 N4 ఈ ఉత్తర వాయువ్యము అదేవిధంగా ఉత్తరములకు సంబంధించినటువంటి ఈ ప్రదేశంలో ఫిజికల్గా స్టెప్స్ కట్టేసేసారు. నేను ప్రీవియస్గానే ఈ ప్లాన్ వచ్చినప్పుడే వీళ్ళకి చెప్పడం జరిగింది ఇక్కడ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఫిజికల్ స్టేర్ కేసు పెట్టడానికి వీలు లేదు అని చెప్పేసి వాళ్ళకి క్లియర్గా చెప్పాను.
వుడ్లో కానివ్వండి, ఐరన్లో కానివ్వండి, ఫ్లోటింగ్ స్టెయిర్ కేస్ తీసుకోండి అని చెప్పేసి క్లియర్గా చెప్పాను. బట్ కానీ వాళ్ళు మొత్తం కూడాను సిమెంట్తో దిమ్మెలా మొత్తం కట్టేసేసి ఉత్తరం చూస్తూ ఎక్కుతూ ఉండే విధంగా కిందంతా కూడాను బ్లాక్ చేసే విధంగా వాళ్ళు స్టేస్ అనేది తీసుకోవడం జరిగింది. తద్వారా ఉత్తరం దిశలో ఒక హ్యూజ్ స్టోరేజ్, హ్యూజ్ ఎర్తింగ్ అనేది అక్కడ రావడము, దానివల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు రేపు భవిష్యత్తులో వారు ఆ గృహం పూర్తయిపోయి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటికి సంబంధించి ఉత్తరంలో కావచ్చు, కొన్ని సందర్భాల్లో తూర్పులో వస్తుంటాయి మెట్లు, కొన్ని సందర్భాల్లో ప్లానింగ్ చిన్నగా ఉన్నప్పుడు, సైట్ లెంత్ అండ్ విడ్త్ చిన్నగా ఉన్నప్పుడు బ్రహ్మస్థానానికి చాలా నియర్ బైలో ఈ మెట్లు అనేది రావడం జరుగుతుంది డూప్లెక్సెల్కి సంబంధించి. అలాంటప్పుడు మనం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి ఫ్లోటింగ్ స్టేర్ కేసెస్, డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకున్నటువంటి ఫ్లోటింగ్ స్టేర్ కేసెస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గోడకు ఆనించి తీసుకోవడం జరిగింది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రేమ్ తీసుకొని తీసుకోవడం జరిగింది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం వాల్కి ఆనించి ఈ విధంగా మెట్లు అనేది తీసుకోవడం జరిగింది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మధ్యలో ఒక రన్నర్ తీసుకొని స్టేర్ కేస్ తీసుకోవడం జరిగింది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హ్యాంగింగ్ తీసుకొని స్టేర్ కేస్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ విధమైనటువంటి స్టేర్ కేస్ తీసుకోవడం వల్ల గృహస్థులకి ఆ పర్టికులర్ ప్లేస్లో ఉత్తరం మధ్య భాగం కావచ్చు, తూర్పు మధ్య భాగం కావచ్చు, బ్రహ్మస్థానానికి అత్యంత చేరువలో కావచ్చు, మెట్లు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ప్లాన్ ప్రకారంగా ఈ విధంగా చేసుకున్నప్పుడు అందానికి అందము ఉంటుంది, అదేవిధంగా దోష తీవ్రత అనేది చాలా 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 మైన్యూట్గా ఉంటుంది. ఫిజికల్గా మీరు అదే ప్లేస్లో ఫిజికల్గా స్టేర్ కేస్ పెట్టినప్పుడు అక్కడ వెంటిలేషన్ బ్లాక్ అయిపోతుంది, అంతా కూడాను క్లోజ్డ్ ఏరియా లాగా అయిపోతుంది, దోష తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అదే ఇప్పుడు నేను చెప్పినటువంటి స్టేర్ కేస్ పెట్టుకోవడం వల్ల వెంటిలేషన్కి ప్రాబ్లం ఉండదు, క్లోజ్డ్ ఏరియా లాగా అనిపించదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్లాన్లో కూడా మనం ప్రీవియస్గా విజిట్ చేసినటువంటి ఈ ప్లాన్లో కూడాను వీరికి కూడాను మనం ఐరన్తో స్టెప్స్ కావాలంటే మామూలు స్టెప్స్ అయినా పెట్టుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఉన్నటువంటి ఆ డైరెక్షన్ బట్టి, మెట్లు వచ్చేటువంటి పొజిషన్ బట్టి వీటన్నిటికి సంబంధించి మనం ఆలోచించుకొని ఈ ఫ్లోటింగ్ స్టేర్ కేసెస్ కావచ్చు, ఐరన్ స్టేర్ కేసెస్ కావచ్చు, దోష తీవ్రతని తగ్గించే విధంగా మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు గృహస్థులు వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత తూర్పు మరియు తూర్పు ఆగ్నేయంలో ఇంటి లోపల లిఫ్ట్ పెట్టుకోవడం తప్పు కాదా, చాలామంది నన్ను అడిగేటువంటి ప్రశ్న. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్లానింగ్కి సంబంధించి, తూర్పు ఫేసింగ్కి సంబంధించి అపార్ట్మెంట్ అనుకోండి, లేదంటే ఇండిపెండెంట్ హౌస్ అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి, మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తే ఈ తూర్పు ఫేసింగ్కి సంబంధించినటువంటి వారికి ఇక్కడ లిఫ్ట్ అనేది రావడం జరుగుతుంది, ఉత్తరం ఫేసింగ్కి సంబంధించిన వారికి హాల్కి చిల్డ్రన్ బెడ్రూమ్కి మధ్యలో వస్తూ ఉంటుంది. ఇలాగా ఈ ప్లింత్ ఏరియా లోపలికి ఈ లిఫ్ట్ వచ్చినప్పుడు దోషం ఉంటుందా ఉండదా అంటే ఖచ్చితంగా దోషం ఉంటుంది. కాకపోతే ఈ తూర్పు ఆగ్నేయంలో లిఫ్ట్ వచ్చినప్పుడు అంత పెద్ద ప్రాబ్లం ఉండదు, అక్కడ మనం లిఫ్ట్ పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా సెంటర్ నుంచి పైకి ఆగ్నేయం వైపుగా ఈ లిఫ్ట్ అనేది వీళ్ళు ఏర్పాటు చేయించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఈ ప్లాన్కి సంబంధించి ఒక 10 డిగ్రీలు వ్యత్యాసం ఉన్నటువంటి హౌస్ అయితే ఇక్కడ నేను 0కి ఇదంతా కూడా సెట్ చేయడం జరిగింది. 0కి వచ్చినప్పుడు తూర్పు భాగం కొంత ఇందులోకి రావడం జరుగుతుంది, అయినప్పటికీ ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ ఒక 10 నుంచి 12 డిగ్రీలు టిల్ట్ ఉన్నటువంటి దానికి సంబంధించి మీరు అబ్జర్వ్ చేస్తే అప్పుడు మీకు కరెక్ట్గా తూర్పు ఆగ్నేయంలో ఇక్కడ లిఫ్ట్ రావడం జరుగుతుంది, అప్పుడు కూడా ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఈ లిఫ్ట్ కానుకొని పూజ మాత్రం పెట్టకూడదు, మనకి అది అంత మంచి పరిణామం కాదు. ఆ లిఫ్ట్ కానుకోకుండా కొద్దిగా గ్యాప్ ఇస్తూ పూజకి సంబంధించినటువంటి అరేంజ్మెంట్ చేసుకోవచ్చు. అదే ఉత్తర భాగాల్లోనూ, నైరుతి వైపు భాగాల్లోనూ, దక్షిణం భాగాల్లోనూ ఈ లిఫ్ట్లు వచ్చినప్పుడు పడమర వైపు భాగాల్లో కావచ్చు, ఈ లిఫ్ట్లు వచ్చినప్పుడు అక్కడ మనం హైడ్రాలిక్ లిఫ్ట్లను ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో వచ్చినటువంటి వాటికి సంబంధించి కూడాను హైడ్రాలిక్ లిఫ్ట్ మనం సజెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మేజర్గా హౌస్కు సంబంధించి ఎక్కడైనా మనం ప్లింత్ లోపల కావచ్చు, ప్లింత్ బయట కావచ్చు, కన్స్ట్రక్షన్లో పాజిబిలిటీ ఉన్నదాన్ని బట్టి చెక్ చేసుకొని
హైడ్రాలిక్ లిఫ్ట్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ డెప్త్ ఏదైతే ఉంటుందో లిఫ్ట్ కింద డెప్త్ గుంత ఎక్కువగా రాదు. అక్కడ గుంతకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఉంటూ ఉంటాయి. అక్కడ ఆ లిఫ్ట్ పెట్టినటువంటి ప్రదేశాన్ని బట్టి వాయువ్యం కావచ్చు, ఆగ్నేయం కావచ్చు, నైరుతి కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఈశాన్యంలో కూడా పెడుతూ ఉంటారు. ఇలాంటి ప్రదేశాల్లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే గుంత కూడాను వాళ్ళకి ప్రాబ్లంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, లిఫ్ట్ కూడాను ప్రాబ్లంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది పర్టికులర్ కండిషన్ బట్టి, కేసును బట్టి చెక్ చేసుకొని దానికి సంబంధించినటువంటి డెసిషన్ తీసుకోవాలి. హైడ్రాలిక్ లిఫ్ట్ అయితే మాత్రం మేజర్గా ప్రాబ్లమ్స్ ఉండడానికి ఛాన్స్ లేదు. డెప్త్ లిఫ్ట్కి సంబంధించినటువంటి, గుంతకి సంబంధించినటువంటి డెప్త్ 9 ఇంచెస్ లోపే వస్తూ ఉంటుంది హైడ్రాలిక్ లిఫ్ట్లకి. కాబట్టి అది అంత ఎఫెక్టివ్గా ఉండేటువంటి అవకాశం లేదు. అది మీరు ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు, తూర్పు ఆగ్నేయంలో కావచ్చు, తూర్పులో కావచ్చు, ఏర్పాటు చేసుకున్నంత మాత్రాన దానికి సంబంధించినటువంటి అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏముండవు. అయితే తూర్పు ఆగ్నేయంలో మంచిది, తూర్పులో వచ్చినప్పుడు ప్లింత్ లోపల తూర్పులో వచ్చినప్పుడు ఆ తూర్పు భాగం అనేది కట్ అయిపోతుంది, సోషల్ అసోసియేషన్స్ అనేవి ఆ గృహస్థులకి తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇంటి లోపల ఎవరికైనా దోషం లేకుండా ఒక హైడ్రాలిక్ లిఫ్ట్ మీరు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఉండేటువంటి ప్రదేశం ఏదైనా ఉంది అని అంటే మాత్రం అది ఖచ్చితంగా తూర్పు ఆగ్నేయం మాత్రమే. ఒక తూర్పు ఆగ్నేయంలో మాత్రమే గృహస్థులకి ఎటువంటి దుష్ప్రభావాలు ఉండడానికి అవకాశం లేదు లిఫ్ట్ వచ్చినప్పుడు. మిగిలిన ఏ ప్రదేశంలోనైనా సరే లిఫ్ట్ వచ్చినప్పుడు కొన్నిసార్లు ప్లస్ ఆర్ మైనస్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది, కొంత ప్రాబ్లమ్స్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఇంటి బయట వచ్చినప్పుడు మనం ఏర్పాటు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ హైడ్రాలిక్ లిఫ్ట్లని మన అవసరానికి సంబంధించి ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ పర్టికులర్ ప్లాన్ను బట్టి. తర్వాత ద్వారములకు సంబంధించి పార్లు ఏ విధంగా చూడాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ప్లాన్కి సంబంధించి మనం ఇచ్చినటువంటి ఒక జనరల్ బేసిక్ ప్లాన్, డిగ్రీలకు సంబంధించి మనం ఇచ్చినటువంటి ప్లాన్ కాదు, ఒక నామినల్ కండిషన్స్లో మనం ఇచ్చినటువంటి ప్లాన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మెయిన్ డోర్ 3.5 అడుగులు నేను ఇవ్వడం జరిగింది. ఈ సెంటర్స్ మనం సెట్ చేసుకునేటప్పుడు ఈ 3.5 అడుగులకి స్ట్రైట్ లైన్ మనం తీసుకొని ఆపోజిట్లో వచ్చినటువంటి డోర్స్ కావచ్చు, ఆర్చెస్ కావచ్చు, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్ వచ్చినటువంటి ఈ డోర్ వచ్చేసి 3 అడుగుల 3 అంగుళాలు రావడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఈ సెంటర్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే 1 ఫీట్ 7.5 ఇంచెస్, ఇటు కూడా 1 ఫీట్ 7.5 ఇంచ్ రావడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే 3 ఫీట్ 6 ఇంచెస్కి సంబంధించి 1 ఫీట్ 9 ఇంచ్ రావడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 1 ఫీట్ 9 ఇంచ్ అంటే ఇక్కడ వచ్చినటువంటి ఈ ద్వారానికి సెంటర్ పాయింట్, అదేవిధంగా 3 అడుగుల 3 అంగుళాలకి వచ్చినటువంటి సెంటర్ పాయింట్ కరెక్ట్గా ఉండడం జరిగింది. అందుచేత ఇక్కడ వచ్చినటువంటి డోర్ కొద్దిగా లోపలికి రావడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 1.5 ఇంచ్ లోపలికి ఇటువైపు, అదేవిధంగా 1.5 ఇంచ్ లోపల వైపుకి ఇక్కడ కూడాను రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనం సెంటర్స్ని సెట్ చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ వచ్చినటువంటి డోర్ ఈ కార్నర్ మనం ఏదైనా ఎక్కువ కావాలని మనం సెట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ వచ్చినటువంటి కార్నర్ 1 ఫీట్ 4.5 ఇంచెస్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చినటువంటి సెంటర్ వచ్చేసి 10.5 ఇంచెస్, ఇక్కడ మనకు ఒక 6 ఇంచెస్ వేరియేషన్ వచ్చింది. ఈ 6 ఇంచెస్ వేరియేషన్ రావడం వల్ల ఈ సెంటర్ పాయింట్స్ అనేవి మిస్ అయిపోవడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడ 1 ఫీట్ 1.5 ఇంచ్ వచ్చింది డోరు, ఇటువైపు మీరు అబ్జర్వ్ చేస్తే 2 ఫీట్ 1.5 ఇంచ్ వచ్చింది. కాబట్టి ఈ విధంగా మనం ఏర్పాటు చేయకూడదు. సెంటర్స్ అంటే ఎంతప్పటికీ కూడాను మనం ఒక రిఫరెన్స్ లైన్ తీసుకోవాలి, ఆ రిఫరెన్స్ లైన్ నుంచి ఆ డోర్స్ని కరెక్ట్గా సెంటర్కి మ్యాచ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సెంటర్ పాయింట్ ఇన్సైడ్ నుంచి 11 అడుగులు 6 అంగుళాలు, ఇది మూలమట్టానికి కూడా ఉండాలి. మనం ఈ సెంటర్స్ చెక్ చేసుకునేటప్పుడు మూలమట్టానికి లేకపోతే మళ్ళీ అక్కడ వ్యత్యాసం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది ఏం చేస్తుంటారంటే ద్వారాలని రిఫరెన్స్గా తీసుకొని సెంటర్ లైన్లు చెక్ చేస్తుంటారు, ఉత్తరం గోడని రిఫరెన్స్గా తీసుకొని సెంటర్ లైన్స్ చెక్ చేస్తుంటారు. అలా చేయకూడదు. మూలమట్టానికి వచ్చినటువంటి సెంటర్ లైన్ మాత్రం మనం తీసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మూలమట్టానికి ఉన్నటువంటి
ప్లానింగ్ ఇది మనం కొత్తగా ఇచ్చినటువంటి ప్లానింగ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 11.5 inches వచ్చింది సెంటర్కి. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే రిఫరెన్స్ లైన్ 11.5 రావడం జరిగింది. కాబట్టి ఈ ఈ సెంటర్ లైన్కి మనం ఇక్కడ పెట్టేటువంటి ద్వారాన్ని సెంటర్ చేస్తూ కూర్చోబెట్టాలి. ఇక్కడ ఆర్చెస్ కూడా అలాగే ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, ఆర్చెస్ కూడాను ఈ సెంటర్ పాయింట్ నుంచి రిఫరెన్స్ తీసుకొని అటు సగం ఇటు సగం మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ విధంగా మనం ఈ సెంటర్ పాయింట్స్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెంటర్ లైన్స్ని మనం సెట్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఏదైనా ఒక అలైన్మెంట్ తీసుకోవాలనుకున్నప్పుడు, ఒక గోడని రిఫరెన్స్గా తీసుకునేటప్పుడు అది మూలమట్టానికి ఉందా లేదా చూసుకోవాలి. ఆ రిఫరెన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే, మూలమట్టానికి ఉందా లేదా చూసుకుని రిఫరెన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే మనకి ఆ ద్వారాలు ఒకటే లైన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. లేదు అని అంటే మాత్రం మనకి ఏదైనా సెంటర్ లైనే, ఏదైనా ఒకటే పార్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను ఒక అన్ఈవెన్గా ఉన్నటువంటి ఒక లైన్ తీసుకున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లైన్ పార్లో మనం తీసుకున్నది కూడాను సెంటర్ పాయింట్ ఒకటే లైన్గా మనం భావించవచ్చు. కానీ మనం మూలమట్టానికి అబ్జర్వ్ చేసినప్పుడు, ఒక రైట్ యాంగిల్కి మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఈ లైన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది రైట్ యాంగిల్కి ఉన్నటువంటి రెండు లైన్స్, ఇక్కడ వచ్చినటువంటి లైన్ ఈ రైట్ యాంగిల్స్తో మ్యాచ్ అవ్వటం లేదు. కానీ ఈ లైన్కి మనం చూసుకున్నప్పుడు ఇది మనం స్ట్రైట్ లైన్గా కూడా తీసుకోవచ్చు. కానీ ఈ పక్కన ఉన్నటువంటి రిఫరెన్స్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది రిఫరెన్స్, దీని నుంచి ఇలా చూసుకున్నప్పుడు ఇది సరిపోవడం అనేది జరగదు. కాబట్టి ఈ విధంగా మనం సెంటర్ లైన్స్ తీసుకునేటప్పుడు వీటన్నిటిని క్రాస్ చెక్ చేసుకోవాలి, మూలమట్టాలు చెక్ చేసుకోవాలి. మూలమట్టాన్ని చెక్ చేసుకున్న తర్వాత రిఫరెన్స్ లైన్ తీసుకొని ఈ ద్వారాలు కావచ్చు, ఆర్చులు కావచ్చు సెట్ చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా సరిగ్గా లేదు అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సెంటర్ లైన్కి ఈ ద్వారం లేదు కాబట్టి ఈ ద్వారాన్ని ఎంత వేరియేషన్ వచ్చిందో చూసుకొని అంత జరుపుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సెంటర్ లైన్కి దీనికి మధ్యలో వచ్చినటువంటి వేరియేషన్ ఎంత అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఇక్కడ వచ్చేసి 1 feet 1.5 inches వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 feet 1.5 inches వచ్చింది. రెండింటికి వేరియేషను అడుగుండింది, అడుగులో సగం అంటే 6 అంగుళాలు. కాబట్టి ఈ లైన్ని మనం 6 అంగుళాలు జరుపుకున్నప్పుడు, ఈ ఈ అరేంజ్మెంట్ని, ఈ డోర్ని మనం 6 అంగుళాలు జరుపుకున్నప్పుడు అది మనకి సెంటర్ లైన్కి కరెక్ట్గా అలైన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు, ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇప్పుడు ఈ స్ట్రక్చర్, ఈ ఫ్రేమ్ వచ్చేసి 1 feet 7.5 inches ఉండింది. ఇక్కడ మీరు ఇటువైపు కూడా అబ్జర్వ్ చేస్తే 1 feet 7.5 inches ఉండడం జరిగింది. కాబట్టి ఈ విధంగా చెక్ చేసుకొని ఆ సెంటర్ లైన్స్కి ఆర్చులు కావచ్చు, డోర్లు కావచ్చు, విండోలు కావచ్చు, ఇవన్నీ చూసుకొని వాటి ప్రకారంగా మనం అలైన్ చేసుకోవడం అనేది వాటికి సంబంధించినటువంటి పద్ధతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.